హెబ్రి పత్రిక 4:9-11 కాబట్టి దేవుని పరిలోకి విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యమును ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలు ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడదుమని రాయబడింది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి విశ్రాంతిలో కానాన్ను ఇస్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చి కానాన్లో ప్రవేశించలేదు, మరి ఆ విశ్రాంతిలో ప్రవేశించలేదు అని అంది. మరి యెహోషువా కూడా మరి కొంతమందిని ప్రవేశపెట్టాడు, అయినా అది విశ్రాంతి కాదు అంటున్నాడు. అంతేకాకుండా యెహోషువా కూడా విశ్రాంతిలో కలుగుచేయలేదు, కానీ ఒక విశ్రాంతి విశ్వాసుల కొరకు దాచిపెట్టి ఉంది అని చెబుతూ ఇక్కడ చెబుతున్నాడు కదా. దేవుడు తన కార్యమును చేసి ముగించాడు అంటే దేవుడు సృష్టిని చేసినప్పుడు, ఆదికాండ 1:10 దేవుడు సృష్టిని చేసినప్పుడు ఆయన భూమిని, ఆకాశంని, సూర్యచంద్ర నక్షత్రములను, మరి జలరాశుల్ని, లేక ఆకాశ మండలాన్ని, భూమిని, సమస్తాన్ని కలుగు చేసినప్పుడు గాలిని, చెట్లని, మరి పక్షుల్ని, జంతువుల్ని, మానవ అన్నీ చేసిన ముగించినప్పుడు మానవుల్ని చేసిన తర్వాత దేవుడు విశ్రమించాడని రాయబడింది. ఆయన 6 రోజుల్లో సృష్టి అంతా చేసి మానవులను కూడా చేసి 7వ రోజున ఆయన విశ్రమించాడు అని రాయబడింది. కాబట్టి 7వ రోజున ఆయన పని పూర్తి చేసి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించేవాడు కూడా తన కార్యములు ముగించి విశ్రమించును అంటున్నాడు. అంటే నీకు నాకు ఇచ్చిన మానవ జన్మలో, మానవ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. తిని త్రాగి ఉండి పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టి లేకపోతే వారి కొరకు ఏర్పాట్లు చేసి ధనం సంపాదించి లోకంలో ఏదేదో చేసి కాదు, కానీ దేవుడు నీకు నియమించిన జీవితానికి ఒక అర్థం, ఒక పరమార్థం, ఒక ఆలోచన దేవునికి ఉంది. ఆ ఆలోచన ప్రకారం నీవు నీ కార్యమును చేసి ముగించాలి. నీవు దేవుని చిత్తానుసారంగా జీవితాన్ని జీవిస్తూ దేవుని చిత్తంలో నువ్వు ఏమి చేయాలో అవి చేస్తూ, నువ్వు శరీర సంబంధమైనది కాకుండా ఆత్మ సంబంధమైనది కూడా చేస్తూ నీవు నీ పని పూర్తి చేసి, నీవు కూడా దేవుడు తన పని పూర్తి చేసి విశ్రమించిన ప్రకారం నీవు కూడా, మానవుడు కూడా నీ పనిలో నీ కార్యములన్నీ ముగించుకుని నీవు కూడా విశ్రమిస్తావు, అప్పుడు విశ్రమించాలని వాక్యం చెప్తుంది. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడను పడిపోకుండా ఆ విశ్రాంతి ప్రవేశించి జాగ్రత్త పడదుము అంటున్నాడు. ఎవరికి ఆ విశ్రాంతి ఉందంటే దేవుని చిత్తానుసారంగా జీవించి దేవుడు ఏది నీ నుండి కోరుకుంటున్నది నువ్వు చేసి ముగించినప్పుడు మాత్రమే నీవు ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తావు, లేకపోతే పడిపోటానికి అవకాశం ఉంది. కాబట్టి భయం కలిగి ఈ లోకం ఎప్పుడైనా సరే మింగేస్తాకి రెడీగా ఉంది. కాబట్టి ఈ లోకం దురాత్మలు, సాతానుడు నిన్ను ఎట్టయినా కబళించి నరకానికి తీసుకెళ్తాకి రెడీ ఉన్నాడు. కాబట్టి నీవు భయభక్తులు కలిగి భయముతో వణుకుతో నీ సొంత రక్షణ కొనసాగించుకుంటూ దేవుడు నీకు నియమించిన పనిని చేసి ముగించినప్పుడు దేవునితో పాటు నీవు కూడా విశ్రాంతిని అనుభవిస్తావు. కాబట్టి దేవుడిచ్చిన అమూల్యమైన జీవితాన్ని వేస్ట్గా చేసుకోకుండా సద్వినియోగపరచుకుంటూ మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నతమైన స్థాయికి నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప వాక్యం నిలబడలకు దేవుడు దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించనుగాక. ఆమేన్.